హాయ్ చెన్నారి, నేను మీ సిద్ధు మావయ్యని. మీ పెట్టబోయే పేర్లో నేను ఇచ్చే లెటర్ వి. ఈ వి ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నానంటే నువ్వు చాలా వైబ్రెంట్ గా ఉండాలి. వైబ్రెంట్ గా అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి, ఫుల్ లైఫ్, ఫుల్ జోష్ గా. ఇంకా వి రిప్రజెంట్ ఏం చేయాలంటే చాలా విజిలెంట్ గా ఉండాలి, అంటే రాబోయే కష్టాలని అన్నింటినీ నువ్వు ముందుగానే పసిగట్టేలా ఉండాలి. ఇంకా నువ్వు ఏం రిప్రజెంట్ చేయాలంటే చాలా వెర్సటైల్ గా ఉండాలి. వెర్సటైలిటీ అంటే నువ్వు ప్రతిదానికి అడాప్ట్ అయ్యి ప్రతి సిచ్యువేషన్ ని నీకు అనుకూలంగా మార్చుకునేలా ఉండాలి. హాయ్ చింతల్లి, నేను రా తాతయ్యని. నేను నీకు ఇచ్చే లెటర్ ఏ, నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, అలాగే నువ్వు చదువుల్లోను ఆటల్లోనూ అన్నింటిలోనూ కూడా ఏ పని కింద ఉండాలని మనసారా దీవిస్తూ ఆయుష్మాన్ భవ. My letter is N. N represents nothing is impossible for you. Everything is possible for you if you want in your life. God bless you, my child. Hi Chitali, నేను అమ్మని. నీ పెట్టే పేర్లో నేను ఇచ్చే లెటర్ ఏంటో తెలుసా? ఎస్. ఎస్ అంగానే గుర్తొచ్చేది ఏంటి? స్మైల్. నీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇది చూడు ఎన్ని టర్నింగ్స్ ఉందో. నీ లైఫ్ లో కూడా ఇంతే, ఇన్నే ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. అన్నిటినీ నువ్వు సాల్వ్ చేసుకుంటూ లైఫ్ సాటిస్ఫాక్షన్ పొంది నువ్వు అన్నిటిలోనూ నువ్వు ఏ ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్ లో సక్సెస్ ని సాధించాలి. అప్పుడు నీకు మా నుంచి బోల్డ్ అని సర్ప్రైజ్ వస్తాయి. లవ్ యూ. హాయ్ చిత్తల్లి, మేము పెద్దమ్మ పెద్దనాన్న. నీకు పెట్టబోయే పేర్లోకి మేము ఇచ్చే అక్షరం ఏ. ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ లెటర్ కాబట్టి అన్నిట్లోనే ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ మీ పెద్దమ్మ పెద్దనాన్న. అలాగే నువ్వు అడ్మైరబుల్ గా ఎడోరబుల్ గా ఉండాలని, అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నువ్వు నా స్వీట్ క్యూట్ లిటిల్ ఏంజెల్ కదా, ఆసమ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ బాబా చిట్టల్లి. ఆల్ ది బెస్ట్ డాడీ. నీకు పెట్టబోయే నేమ్ లో నేను ఇచ్చే లెటర్ ఏంటో తెలుసా? ఐ. ఐ దేన్ని రిప్రజెంట్ చేయాలంటే నీకు ఐటీ లెవెల్ బాగుండాలి. అండ్ ఇంకా ఐ దేన్ని రిప్రజెంట్ చేయాలంటే నువ్వు ఐడియల్ గా ఉండాలి, అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి, అండ్ ఫ్లాలెస్ గా ఉండాలి, అసలు తప్పులేం చేయకూడదు. ఇంకా ఐ ఏం రిప్రజెంట్ చేయాలంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఉండాలి, కొత్త కొత్త ఐటమ్స్ అన్ని నువ్వు కనిపెడుతూ ఉండాలి. ఆల్ ది బెస్ట్. మేము రా నీ అమ్మా నాన్నలం. నువ్వు ఎల్లకాలం లైఫ్ లో ఆనందంగా సంతోషంగా ఫుల్ హ్యాపీగా ఉండాలి. నువ్వు కోరుకున్న అన్ని జరగాలి. ఇప్పుడు అందరినీ అడ్రస్ ఇచ్చారు కదా, అక్క పేరేమో యోషిత కదా, నీ పేరేంటో చూద్దామా ఇప్పుడు.